ఇతని పేరు ప్రకాష్. తల్లిదండ్రులు ఇతని చిన్ననాడే ఎయిడ్స్ వ్యాధి సోకి మరణించారు. చదువంటే ప్రకాష్కు మరో ప్రాణం. విద్యార్థులతో కలిసిమెలిసి చదువుకుంటూ తన భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఊహించుకుంటూ తన జీవనం కొనసాగిస్తున్నాడు ప్రకాష్. స్కూలుకు యూనిఫామ్తో రాలేకపోయాడు ప్రకాష్. మాస్టారు కోపంతో కొడుతూ ఉంటే అతని స్నేహితుడు చెయ్యి అడ్డం పెట్టి ప్రకాష్ పేదరికాన్ని వివరించాడు. అయినా టీచర్ వినకుండా ప్రకాష్ను క్లాసు నుంచి పంపేశాడు. విద్యార్థులందరూ కలిసి ఒకే తల్లి పిల్లలుగా కష్టసుఖాల్ని పంచుకుంటూ గడిపేవారు. తాము తెచ్చుకున్న లంచ్ బాక్సుల్ని పంచుకు తినేవారు. ఒకరోజు ప్రకాష్ ఇంటి యజమానికి తెలిసింది ప్రకాష్ తల్లిదండ్రులు ఎయిడ్స్ వ్యాధితో మరణించారని. ప్రకాష్కు కూడా ఎయిడ్స్ వ్యాధి ఉందేమో అని అతనికి అనుమానం వచ్చింది. ప్రకాష్ను తన ఇంటి నుంచి గెంటివేశాడు ఇంటి యజమాని. అంతేకాదు, ఊరు ఊరంతా ప్రకాష్కు ఎయిడ్స్ వ్యాధి ఉందని పుకారు పుట్టించాడు. టీచర్ అతన్ని క్లాసులోకి రానివ్వలేదు. విద్యార్థులందరూ అతన్ని అసహించుకున్నారు, దూరంగా నెట్టేశారు. కిందటి జన్మ పాపం కాదు, దేవుడు రాసిన రాతస్లి కాదు, తల్లిదండ్రుల తొందర పాటు నా ఈ జన్మపై వేసిన వేటు. నాకు మీల బ్రతకాలనుందయ్యో, నిండు నూరేళ్ళు బ్రతకాలనుందయ్యా, నాకు మీల బ్రతకాలనుందయ్యో, నిండు నూరేళ్ళు బ్రతకాలనుందయ్యా. ఆలు మగలని మాటను మరచి ఒకరికి ఒకరని బంధం విడచి, ఆలు మగలని మాటను మరచి ఒకరికి ఒకరని బంధం విడచి, వేసిన తప్పటడుగు ఏడ్సి వెంట పడితే, వేసిన తప్పటడుగు ఏడ్సి వెంట పడితే శాశ్వత ఆనందం కరువైపోతుంది, శాశ్వత ఆనందం కరువైపోతుంది. ఏ తప్పు చేయని చిన్నారులు బలి అయిపోతారయ్యా, బలి అయిపోతారయ్యా, బలి అయిపోతారయ్యా, బలి అయిపోతారయ్యా, నాలా బలి అయిపోతారయ్యా, నాలా బలి అయిపోతారయ్యా. రోడ్ల పక్కన మురికి గుంటలోని నీళ్లను తాగుతున్నాడు. సమాజం తన పట్ల చూపిస్తున్న నిరాదరణను చూసి ప్రకాష్ నిజంగానే తనకు ఎయిడ్స్ ఉందేమో అని అనుమానంతో హాస్పిటల్కు వెళ్లి పరీక్ష చేయించుకుంటే ఎయిడ్స్ వ్యాధి లేదని తేలింది.
ఆ ఆనందాన్ని అందరికీ పంచుకోవాలని ప్రకాష్ తన స్నేహితుల దగ్గరికి వస్తాడు. నాకు ఎయిడ్స్ లేదు అని ఎంతగా చెప్పినా ఎవ్వరూ కూడా అతని మాట నమ్మరు, అతనిని దూరంగా నెట్టేస్తారు. తాను ఎలాగైనా ఆ పరీక్ష పాస్ అవ్వాలని ఊరికి దూరంగా నిర్మానుష స్థలంలో ఉన్న శ్మశానానికి వెళ్ళి దగ్గరలో ఉన్న వీధి దీపాల కాంతిలో చదువుకుంటున్నాడు ప్రకాష్. అతను పరీక్షలు రాయటానికి టీచర్ ఒప్పుకోలేదు. టీచర్ కాళ్లావేళ్లా పడి పరీక్ష వ్రాయడానికి తనకు అనుమతి ఇవ్వమని కన్నీళ్లతో వేడుకుంటూ ప్రాధేయపడ్డాడు ప్రకాష్. చెట్టు కింద చరణం లేకుండా పడి ఉన్న ప్రకాష్ని చూసి ఒక విద్యార్థి మాస్టర్ను వెంట తీసుకువచ్చాడు. కానీ అప్పటికే జరగవలసిన అనర్థం జరిగిపోయింది. ప్రకాష్ మరణించాడు. ప్రకాష్ను పరీక్షించిన డాక్టర్ అతన్ని గుర్తుపట్టి, ఇతన్ని ఇంతకుముందు నేను పరీక్షించాను, ఇతనికి ఎయిడ్స్ వ్యాధి లేదు అనుకున్నారు. ప్రకాష్ను చదువుకు దూరం చేశాం. మన చేష్టల ద్వారా అతని ప్రాణాలని తీశాం. ఇంకా ఈ ప్రపంచంలో ఇలాంటి వారు ఎందరున్నారో వారందరికీ అండగా నిలబడదాం. మన తప్పుల్ని సరిదిద్దుకుందాం. ఊరూరా తిరిగి పాదయాత్రలు చేసి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చేయూతనిద్దాం. నిరాదరణకు లోనైన వారికి ఆత్మస్థైర్యాన్ని కలిగించి ఆశ్రయం కల్పిద్దాం అని విద్యార్థులందరూ ఒక నూతన సమాజ స్థాపనకు నడుం బిగించి ముందుకు కదిలారు. నేటి సమాజంలో నిరాదరణకు గురి అవుతూ అవహేళన పాలవుతూ ఈ సమాజం నుండి వెలివేసిన వారిగా నిస్సహాయులై ఆకలి బాధను తట్టుకోలేక చదువుకోలేక సాటివారి ఆదరణ పొందలేక ఎంతో మంది మరణమే మేలనుకుంటూ తనువును చాలిస్తున్నారు. అలా నిరాదరణకు గురైన ఒక విద్యార్థి జీవితం ఎందరో విద్యార్థులకు సామాజిక స్పృహను చైతన్యాన్ని కలిగించింది. ఆ విద్యార్థియే ప్రకాష్. ప్రకాష్ మరణం విద్యార్థి లోకానికి చైతన్యం కలిగించింది, మరో నూతన సమాజానికి పునాది వేసింది.